ఇప్పుడు క్రితం మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేసాం. ఇక బోనాల పండుగ ఈ ఆదివారం జోరుగా సాగబోతా ఉంది. మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలు అయితే రెండు రోజుల ముందుగానే నిన్న తలసాని సీనన కానీ ఇక చాలామంది కానీ బోనం సమర్పణ చేసిరు అమ్మవారికి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు కరోనా తర్వాత మళ్ళీ ప్రజలంతా ఒకచోట కలుసుకుంటున్నటువంటి ఒక పండుగ ఇది బోనాల పండుగ. సో ప్రజలంతా సామరస్యంగా ఈ పండుగ నిర్వహించుకోవాలని మీ మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక ఇది కాసేపు పక్కన పెడితే రాజకీయాలు మొన్నటి వరకు సర్వేల చుట్టూ తిరిగినాయి రాజకీయాలు. ఇక ఇప్పుడు తాజాగా ఎప్పుడు బర్తరఫ్ చేస్తావు ఎప్పుడు ఎన్నికలకు వస్తావు అనేటువంటి వార్ కూడా నడుస్తూ ఉంది అధికార పక్షం వైపు. అయితే వాస్తవానికి కూడా నిజంగా కేసీఆర్కు ఏది సూది బెజ్జం అంత అంటే సూది జొర్రేంత సందున్నా కూడా అవకాశాన్ని వదిలిపెట్టాడు. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గెలుపు అవకాశాలే ఉంటే విపక్షాల నుంచి వచ్చినటువంటి సవాళ్ళని నేను స్వీకరిస్తున్నా తక్షణమే బర్తరఫ్ చేస్తున్నా ఎన్నికలలోకి పోతున్నా అని చెప్పి అని అంటుండే. అంటలేడంటే దాని కారణం ఏంది? సార్ దుకాణం బంద్ అవుతుందని సార్ దగ్గరనే రిపోర్ట్ ఉంది అన్నట్టు లెక్క. ఇదొకటైతే నిన్న ఎంపీ ధర్మపురి అరవింద్ పైన పాశవికంగా టీఆర్ఎస్ గుండాలు చేసినటువంటి దాడి ఓవైపు ఆ పరంపర కొనసాగిస్తూనే ఉంది. సరే ఇప్పుడంటే టీఆర్ఎస్ పార్టీకి చేతిలో అధికారము ఇదంతా ఉంది. కానీ ఆ అధికారం పోయిన తర్వాత ఎవరైతే ధర్మపురి అరవింద్ వాహనం పైన దాడులు చేసారో వీళ్ళే కల్వకుంట్ల తైతక్క వాహనం మీద దాడి చేస్తారు. ఎందుకంటే అధికారం ఎటుంటే వీళ్ళు అంటుంటారు కదా, వీళ్ళే మళ్ళీ తిరగబడి కొడతారు. సరే అధికారం ఉన్నప్పుడు ఎవరైనా చేసేటువంటి తప్పుడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు కూడా రిపీట్ అయితే అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు అన్నట్టు. నిన్న అరవింద్ గారికి అమిత్ షా ఫోన్ చేయడం జరిగింది. ఇక నిన్న జరిగినటువంటి దాడి గతంలో ఒకటే నెలలో ఎన్నిసార్లు దాడులు జరిగినాయి అనే వివరాలన్నీ వివరించడం జరిగింది. అయితే అరవింద్ ధర్మపురికి సంబంధించినటువంటి నాయకులు కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాడులు ప్రతి దాడులు అనేది పరిష్కారానికి మార్గం కాదనేది ఒక మాట. ఇక ఏదేమైనప్పటికీ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎట్లాగో టీఆర్ఎస్ పార్టీ ఆరిపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. జర ఆరిపోయేటప్పుడు జర వెలిగే ఎలుతురు ఎక్కువనే ఇస్తుంది ఇక అటువంటి కార్యక్రమాలు ఈ పరిణామాలన్నీ. ఇక కేసీఆరే ఏం చేయాలని అర్థం కాకడమంటే వీళ్ళేమో ఈ దాడులు దీంతో ఏదో ఓట్లు సంపాదిస్తామనుకుంటారు. కానీ మీరు చూడరు ఈ దేశంలో దెబ్బలు పడ్డోడే లీడర్ అయ్యాడు, దెబ్బలు కొట్టినోడు కాలే ఎప్పుడు కూడా. ఇక ఇంకో మాట